ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నవి ఏంటి? పైన మనకి నిఫ్టీ బీస్ అని కనిపిస్తుంది, 204.03 ఉంది. మీనింగ్ ఏంటో తెలుసా? మీరు 204 రూపీస్ పెట్టి అదొకటి కొంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఎంటర్ నిఫ్టీ 50 స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లు. అండ్ ఇక్కడ MON 100 అని 115.61 రూపీస్ కనిపిస్తుందా, అది ఒకటి మీరు కొన్నారంటే అమెరికాకు సంబంధించిన నాస్డాక్ ఇండెక్స్ లో ఉంటున్న అన్ని స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. ఏంటి అసలు ఇవన్నీ? ఈటీఎఫ్ అంటారు. ఇదేంటి కొత్తగా స్టాక్ మార్కెట్ లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్? అండ్ ఆ మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి విన్నాం, కానీ ఈటీఎఫ్ గురించి వినలేదు అనుకుంటున్నారా? లేదు ఒకవేళ విన్నా ఈటీఎఫ్ గురించి ఒక పూర్తి సమాచారం ఇప్పటి వరకు మీకు తెలియకపోతుంటే, దెన్ ఈ వీడియో ద్వారా మీరు కంప్లీట్ ఈటీఎఫ్ గురించి ఉంటున్న నాలెడ్జ్ ని తెలుసుకోవచ్చు. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? స్టాక్స్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి, పర్టికులర్ గా ఇండెక్స్ ఫండ్స్ కి, ఈటీఎఫ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఒక బెస్ట్ ఈటీఎఫ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ని ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఒక మంచి ఈటీఎఫ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలని థియరిటికల్ గా చెప్తే సరిపోదు కదా, ఎలా సర్చ్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం గమనించాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ నేను పర్సనల్ గా ఫాలో అయ్యే ఈటీఎఫ్ రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ ఇన్కమ్ అంటే మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తో ప్లే చేసేదే అనుకోవద్దు, ఈటీఎఫ్ తో కూడా మనం చెయ్యొచ్చు. అండ్ ఈ రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీలో బోత్ లాంగ్ టర్మ్ అండ్ పొజిషనల్, ఈవెన్ స్వింగ్ ట్రేడర్స్ కూడా ఉంటున్న మల్టిపుల్ స్ట్రాటజీస్ తో రెగ్యులర్ ఇన్కమ్ ని ఈటీఎఫ్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అలా నాకు ఈటీఎఫ్ గురించి తెలిసిన కంప్లీట్ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ వీడియోని మొదలు పెట్టే ముందు ఇలా నాలెడ్జ్ షేర్ చేయడానికి మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఒక లైక్, మీరు చేసిన ఒక్క లైక్ ఇలా వీడియో కోసం పెట్టిన ఎంటైర్ ఎఫర్ట్స్ కి, ఆఫ్టర్ వీడియో మీరు అప్లోడ్ అయ్యి చూస్తూ ఈ చేస్తున్న లైక్స్ ఒక్కొక్క ఎంకరేజ్మెంట్ అండ్ ఒక మోటివేషన్ లో ఉంటాయి. సో ఏమాత్రం ఈ వీడియో మీకు వాల్యూని యాడ్ చేస్తుందని ఏ పాయింట్ లో మీకు అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎంటైర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఒక బేసిక్ స్ట్రక్చర్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఐడియా ఉంటుంది స్టాక్స్ అంటే ఏంటని. లెట్స్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని తీసుకోండి. ప్రెసెంట్ దాన్ని ముఖేష్ అంబానీ గారు లీడ్ చేస్తున్నారు కదా, ఆ రిలయన్స్ కి సంబంధించిన స్టాక్ మనకి స్టాక్ మార్కెట్ లో ఉంది. ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ఇది. లెట్స్ ఏ నాకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో రిలయన్స్ మీద 100% నమ్మకం ఉంది. ఇఫ్ నేను మొత్తం డబ్బులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లోనే పెట్టాను అనుకోండి, హూ నోస్, ఆఫ్టర్ ముఖేష్ అంబానీ గారి తర్వాత నెక్స్ట్ వస్తున్న జనరేషన్ దాన్ని సరిగ్గా లీడ్ చేయకపోతే నా ఎంటైర్ ఆస్తి మొత్తాన్ని ఒక కంపెనీలో పెట్టాను కాబట్టి ఆ కంపెనీ పడుతున్నా ఆరు పెద్దగా పెరగకపోతున్నా నా మనీ రిస్క్ లో ఉంటున్నట్టే కదా. సో ఇప్పుడు ఎంత మంచి కంపెనీ అయినా అవ్వచ్చు, ఫ్యూచర్ లో ఆ కంపెనీ ఏం జరుగుతుంది అనేది ఏ ఒక్కరికి తెలియదు. కాబట్టి స్టాక్ మార్కెట్ లో మనం మొత్తం డబ్బుల్ని ఒక కంపెనీలో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం సరికాదు. ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం, అన్ని ఎగ్స్ ని ఒకే బాస్కెట్ లో పెట్టద్దు, అరంతా డబ్బుల్ని ఒకే స్టాక్ లో పెట్టద్దు అని. దీన్ని సాల్వ్ చేసేవి ఇండెక్స్ అన్నమాట. సో ఇండెక్స్ అంటే ఏంటంటే మనకి స్టాక్ అంటే ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ తీసుకొని ఇండెక్స్ ఫామ్ అవుతుంది. లెట్స్ ఏ నిఫ్టీ 50 ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ ని తీసుకొని నిఫ్టీ 50 ఫామ్ చేశారు. ఇప్పుడు మీరు నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు కాదు, ఈ అన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. లెట్స్ ఏ నెక్స్ట్ జనరేషన్ రిలయన్స్ ని సరిగ్గా లీడ్ చేయలేకపోయారు, రిలయన్స్ స్టాక్ డౌన్ అవుతుంది, అంత పర్ఫార్మ్ చేయలేదు, ఇంకా ఎక్కువ ఫాల్ అయిపోతుంది, రిలయన్స్ ని తీస్తారు, ఇంకొక మంచి కంపెనీని తీసుకొస్తారు. అలా ఇప్పుడు బెస్ట్ గా ఉంటున్న ఇక్కడ ఉన్న ఏ కంపెనీ అయినా బెస్ట్ గా పర్ఫార్మ్ చేయట్లేదు అంటే దాన్ని రిమూవ్ చేసి ఇంకొక కంపెనీని తీసుకొస్తూ ఇండియాలో ఉంటున్న టాప్ 50 కంపెనీస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి నా రిస్క్ ని తగ్గించుకోవడం కోసం ఒక ఇండివిజువల్ స్టాక్ లో పెట్టడం కంటే ఇండెక్స్ లో పెట్టడం అనేది పర్టికులర్ గా బిగినర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సరే నేను నిఫ్టీ 50 లో పెట్టాలనుకుంటున్నాను, మరి నేను ఎలా పెట్టగలను, నాకుంటున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, నిఫ్టీ ఫ్యూచర్స్ ని మనం కొనగలగాలి, కానీ ఫ్యూచర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి సరికాదు. కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని తీసేస్తున్నాం. తర్వాత ఉన్నవేంటి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. సో మీరు ఇండెక్స్ ఫండ్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దెన్ నిఫ్టీ సంబంధించిన 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు, ఇది ఒక ఆప్షన్. బట్ అగైన్ నేను రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా సార్లు చెప్పాను, ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్స్ లో ఏ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా డైరెక్ట్ గ్రోత్, ఈ రెండు ఆప్షన్ కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నే మీరు సెలెక్ట్ చేయాలి. సో డైరెక్ట్ బదులు రెగ్యులర్ ఉంటుంది, గ్రోత్ కు బదులు డివిడెండ్ ఉంటుంది. సో ఈ రెగ్యులర్ అండ్ డివిడెండ్ ఉంటున్న ఆప్షన్స్ ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అస్సలు సెలెక్ట్ చేయకూడదు. పర్టికులర్ గా రెగ్యులర్ ఉండేదాన్ని మాత్రం మనం టచ్ చేయకూడదు. టచ్ చేస్తే మీకు 100 రూపీస్ రావాల్సిన దగ్గర 95 రూపీస్ 90 రూపీస్ వస్తుంది రిటర్న్, బికాస్ కమిషన్ రూపంలో ఇతరులకు వెళ్ళిపోతుంది కాబట్టి. సరే అది పక్కన ఉంచుదాం. సో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని తీసేసాం నిఫ్టీ ఇండెక్స్ లో పెట్టడానికి. ఇంకుంటున్న అదర్ ఆప్షన్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, దాంట్లో ఇన్వెస్ట్ చేసిన మీరు నిఫ్టీకి సంబంధించిన 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు, 100 రూపీస్ చేసిన, 500 చేసిన, 1000 చేసిన, ఎంటైర్ 50 స్టాక్స్ లో వెళ్ళిపోతుంది. ఈ రెండు మాత్రమే మనకు ఐడియా ఉంటుంది బేసిక్ గా. కానీ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అవి కూడా ఉన్నాయి, అందులో మీరు ఇన్వెస్ట్ చేసిన
వచ్చినా అది కూడా నిఫ్టీ 50 ఇండెక్స్ లోకి వెళ్తున్నట్టే. సో మనం ఏదైనా ఒక ఇండెక్స్ లోకి నిఫ్టీ 50 కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ నెక్స్ట్ 50 కానివ్వండి, ఆర్ సెక్టార్ కి సంబంధించిన ఇండెక్స్ లు, ఐటీ ఇండెక్స్ కానీ, ఫార్మా ఇండెక్స్ కానీ, ఇన్ఫ్రా ఇండెక్స్ కానీ, ఆటో ఇండెక్స్ కానీ, ఇలా ఏ ఇండెక్స్ లో అయినా ఇండెక్స్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ కి సంబంధించిన ETF లు కూడా ఉంటాయి. ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే స్టాక్స్ లా ఎక్స్చేంజ్ లోనూ ట్రేడ్ అవుతూ ఉంటది. లైక్ చూడండి, ఇక్కడ నేను నిఫ్టీ ETF ని కొనాలనుకుంటే స్టాక్స్ లో కొంటున్నట్టే ఎన్ని క్వాంటిటీస్ కొనాలనుకుంటున్నాను, ఏ ప్రైస్ లో కొనాలనుకుంటున్నాను, లైక్ మార్కెట్ ప్రైస్ లో కొనాలా, లేకపోతే లిమిట్ పెట్టి ఓ పర్టికులర్ పాయింట్ కి వచ్చాక కొనాలా ఇంట్రాడే లో, అది నేను సెలెక్ట్ చేయొచ్చు. ఇంట్రాడే లో ట్రేడ్ చేయొచ్చు, అండ్ ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే దానికి స్టాప్ లాస్ పెట్టించవచ్చు, ఆర్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఇవన్నీ యాజ్ అ స్టాక్ లైక్ మనం ఎలా అయితే ట్రేడ్ చేస్తుంటామో అలానూ ట్రేడ్ చేస్తుండొచ్చు. అండ్ దీనికి మ్యూచువల్ ఫండ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్స్ ఎలా మనకి ఇండెక్స్ లో ఉంటున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మనకి యూనిట్స్ ఎలా ఇస్తుంటాయో, అలాగే నిఫ్టీ బీస్ అని కనిపిస్తుంది, ఆర్ నిఫ్టీకి సంబంధించిన ETF లో నిఫ్టీ 50 ETF ఉంటాయి, అవన్నీ నిఫ్టీ 50 కి సంబంధించిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇండెక్స్ ఫండ్స్ ఎలా అయితే మనకి యాక్ట్ అవుతుంటాయి, ఇవి కూడా అలానే మనకి పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఐటీ బీస్ అని, ఫార్మా బీస్ అని, జూనియర్ బీస్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇండెక్స్ కి సంబంధించిన ETF లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఇండెక్స్ ఫండ్స్ ని మెయింటైన్ చేస్తుంటాయో, ఇక్కడ ఇండెక్స్ కి సంబంధించిన ETF లు కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో స్టాక్స్ లా ట్రేడ్ అవుతూ ఇండెక్స్ ఫండ్స్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో అలాంటి క్వాలిటీస్ ని కలిగి ఉన్నది, ఈ రెండింటి కాంబినేషన్ తో ఉంటున్నది ETF అంటే. మీరు ETF అని సెర్చ్ చేశారనుకోండి, మీకు బీస్ అని వస్తూ ఉంటాయి, BEES అని బీస్ అని వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని బీస్ ని కూడా ఎంటర్ చేసి ఉంచాను, MON పక్క నుంచండి, MON 100 అనేది డిఫరెంట్, రెస్ట్ ఆఫ్ ద బీస్ అన్ని కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. బీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 2 లెటర్స్ BEES లో, BE అంటే బెంచ్ మార్క్. నిఫ్టీ బీస్ ని స్టార్ట్ చేసింది 2002 లో, స్టార్ట్ చేసిన కంపెనీ బెంచ్ మార్క్ ANC అనే కంపెనీ, దాని తర్వాత అది నిపాన్ ఇండియా అయిపోయింది. సో BEES లో BE అంటే బెంచ్ మార్క్, E అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్, S అంటే స్కీమ్. సో ఇప్పుడు మీకు నిపాన్ ఇండియాకి సంబంధించిన ఏ ETF అయినా బీస్ అని వస్తూ ఉంటాయి. సో నిఫ్టీ బీస్ అంటే అది నిఫ్టీ ETF బట్ నిపాన్ ఇండియా వాళ్ళది, ఆర్ ఫార్మా బీస్ అంటే ఫార్మా ETF నిపాన్ ఇండియా వాళ్ళది. అండ్ ఇక్కడ మీకు బీస్ కనిపిస్తుంది కదా అంటే ఓన్లీ బీస్ మాత్రమే ETF అనుకోవద్దు, బీస్ అని ఉంటుందంటే అది కేవలం నిపాన్ ఇండియా వాళ్ళకి సంబంధించిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ETF లు. మీరు అదే నిఫ్టీ ETF అని సెర్చ్ చేయండి, మీకు చాలా అసెట్ అండర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ETF లు వస్తాయి. లైక్ చూడండి, SBI వాళ్ళకి సంబంధించిన నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, కోటాక్ వాళ్ళ నిఫ్టీ ETF కోటాక్ నిఫ్టీ అని ఉందా, అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళ నిఫ్టీ 100 ETF. ఇవన్నీ మీకు బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఒక నిఫ్టీ 50కి సంబంధించి. కానీ యూజువల్ గా రెగ్యులర్ గా మాట్లాడుకునేది నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, PSU బీస్, ఇలా ఏంటంటే కొంత ఎక్కువ లిక్విడిటీ ఉంటాయని, వీటిలో ఎక్కువ వాల్యూమ్స్ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎలా అయితే మనకి స్టాక్స్ లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో, ETF లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ETF లు ఉంటాయి. ఒకటి ఈక్విటీకి సంబంధించింది, ఇంకొకటి డెట్ కి సంబంధించింది, మీన్స్ బాండ్స్ కి సంబంధించింది, అండ్ ఇంకొకటి కమోడిటీస్ కి సంబంధించింది. యాక్చువల్లీ కమోడిటీస్ కి సంబంధించింది చాలా ఫేమస్ గోల్డ్ ETFs, గోల్డ్ బీస్ ఉంటాయి. జస్ట్ మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి గోల్డ్ బీస్ అని టైప్ చేస్తే అక్కడ కనిపిస్తున్న గోల్డ్ బీస్ ని మీరు ఎంత కావాలనుకుంటే అంతకి బై చేసుకోవచ్చు. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంటే ఈ గోల్డ్ బీస్ పెరుగుతుంటుంది, లైక్ ఏ స్టాక్ లా. సో గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా గోల్డ్ బీస్ యాజ్ ఎన్ ETF ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ 3 క్లాసిఫికేషన్స్ లో ఫస్ట్ ఈక్విటీకి సంబంధించిన ETF లు. ఈక్విటీ అనగానే జస్ట్ స్టాక్స్ అనే కాదు కదా, ఇండెక్స్ లు కూడా ఉంటాయి. అండ్ ఈ స్టాక్స్ ఇండెక్స్ కూడా కేవలం ఇండియాకి సంబంధించింది అవ్వాల్సిన రూల్ ఏం లేదు, అమెరికాకి సంబంధించిన, US కి సంబంధించిన కూడా ETF లు ఉన్నాయి మన దగ్గర. లైక్ మోదీలాల్ ఆస్వాల్ నాస్డాక్ 100 ETF, దాన్ని మనం MON 100 గా చూస్తూ ఉంటాం. అలా నిఫ్టీ 50 ETF, బ్యాంక్ నిఫ్టీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్, ఇన్ఫ్రా, ఆటో, ఫార్మా బ్యాంక్స్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఈక్విటీ స్టాక్స్ ని కలిగి ఉంటున్న ఇండెక్స్ లకి మనకి ETFలు ఉంటాయి. ఇవి ఈక్విటీ, ఈవెన్ డెట్, లిక్విడ్ బీస్ అని వినుంటారు కదా మీరు. ఈవెన్ కమోడిటీస్ కి సంబంధించిన ETFలు కూడా ఉంటాయి, లైక్ గోల్డ్ అని ఇందాక చూసాం, సిల్వర్ కూడా ETF ఉంటుంది. అదే నిపాన్ ఇండియా వాళ్ళకి సంబంధించింది అయితే దాన్ని సిల్వర్ బీస్ అని పిలుస్తారు. ఇలా ఈక్విటీకి సంబంధించి, డెట్ కి సంబంధించి, అండ్ కమోడిటీస్ కి సంబంధించి కూడా మనం క్విక్ గా బై చేసి సెల్ చేసి మనకి ఎంత డబ్బులు అయితే అందులో పెట్టాలనుకుంటున్నామో అందులో పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో చూడడానికి కూడా ETFలు మన మార్కెట్ లో ఉంటాయి. ETF ఒక అడ్వాంటేజెస్. సో ఇట్ ఎనీ పాయింట్ మీకు ఏదైనా ఒక సెక్టార్ రిలేటెడ్ గా పాజిటివ్ ఫీల్ వచ్చింది, ఆ సెక్టార్ పెరుగుతుంది అని మీకు అనిపిస్తున్నారు, అందులో ఉంటున్న బెస్ట్ స్టాక్స్ ఏంటి, వాటి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ వాటిని డీప్ అనాలిసిస్ చేసే అంత టైం మీ దగ్గర ఉంటే ఓకే, సో దట్ ఇండివిజువల్ స్టాక్ ని ప్లే చేస్తూ మంచి రిటర్న్స్ ని సంపాదించుకోవచ్చు. నాకు అదంతా తెలీదు బట్ ఫార్మా పెరుగుతుంది అనిపిస్తుంది అనుకుంటే, ఫార్మా రిలేటెడ్ గా ఉన్న ETFలు ఉంటాయి, ఫార్మా రిలేటెడ్ గా ఉన్న ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి ఫార్మా ఫోకస్డ్ గా. లెట్స్ ఇక్కడ మీరు ఫార్మా బీస్ తీసుకున్నారనుకోండి, ఆర్ ఫార్మా రిలేటెడ్ గా ETF లను తీసుకున్నారనుకోండి, దెన్ మీరు ఎంటైర్ ఫార్మా సెక్టార్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ థీమ్ ని ప్లే
ట్రేడ్ చేస్తున్నట్టు. సో మీకు ఏదైనా ఒక సెక్టార్ పెరుగుతుంది అనిపిస్తే ఆ సెక్టార్ లో ఉంటున్న స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ ప్రాపర్ గా అనాలిసిస్ చేయకుండా మీరు తీసుకున్నారనుకోండి, దెన్ ఆ స్టాక్ రిలేటెడ్ గా బిగ్ రిస్క్ మీరు క్యారీ చేస్తున్నట్లు. కానీ ఇక్కడ ఇండెక్స్ కి సంబంధించి అంటే ఫార్మా ఇండెక్స్ కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ కానీ ETF లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే రిస్క్ తగ్గుతుంది అండ్ మీరు అనుకుంటున్న థీమ్ ప్లే అయితే మీరు మంచి రిటర్న్స్ ఇందులో సంపాదిస్తారు. విత్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ మన రిస్క్ తగ్గుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇంక్లూడింగ్ ఇండెక్స్ ఫండ్స్ తో కంపేర్ చేస్తున్న ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్ మన రిటర్న్స్ పరంగా కూడా ఇది కొంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ ఓపెన్ గా మీరు మార్కెట్ లో బై చేసి సెల్ చేసిన ఫెసిలిటీ ఉంటుంది. లైక్ మార్కెట్ బాగా పడింది ఆ పాయింట్ లో కొనాలనుకుంటున్నారు, దెన్ ETF లో మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. వేరే మ్యూచువల్ ఫండ్స్ లో అలా ఉండదు కదా. అండ్ ఈవెన్ US కి సంబంధించిన స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇతర యాప్స్ కంటే జస్ట్ డైరెక్ట్ మీకు ETF లు కూడా అవైలబుల్ గా ఉంటాయి. లైక్ మోతీలాల్ ఆస్వాల్ నాస్డాక్ 100 ETF, దాన్ని MON 100 అంటారు. సరే మనలో మనం ఒకటి మాట్లాడుకుందాం, స్టాక్స్ లో అంటే ఒక ఇండివిజువల్ స్టాక్ లో పెడితే రిస్క్ పెరిగిపోద్ది కాబట్టి డైవర్సిఫైడ్ గా ఉండే ఇండెక్స్ లైక్ నిఫ్టీ లో కానీ సెన్సెక్స్ లో కానీ ఆర్ ఒక పర్టికులర్ ఫార్మా స్టాక్ కొనుక్కునే బదులు ఫార్మా రిలేటెడ్ గా ఎంటైర్ గా నేను పాజిటివ్ గా ఉన్నా అనుకుంటే ఫార్మా ఇండెక్స్ కానీ ఆర్ ఫార్మా ETF కానీ, అదే ఐటీ రిలేటెడ్ గా ఉంటున్న ఒక ఐటీ స్టాక్ బదులు ఐటీ ఇండెక్స్ కానీ ఐటీ ETF కానీ, ఇలా నేను సెక్టార్ రిలేటెడ్ గా నా రిస్క్ తగ్గించుకోవడానికి ఇండెక్స్ ఫండ్ ఉంది ETF ఉంది, నేను ఎందుకు ఇండెక్స్ ఫండ్ నే సెలెక్ట్ చేయకూడదు ఆర్ నేను ఎందుకు ETF నే సెలెక్ట్ చేయకూడదు, అసలు ఈ రెండిట్లో ఉన్న తేడా ఏంటి, ఎవరు ఇండెక్స్ ఫండ్స్ ఎవరు ETF లను సెలెక్ట్ చేయాలి? ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ గా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతుంటాయి, అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే దెన్ మీకు ఇండెక్స్ ఫండ్ కరెక్టా ETF కరెక్టా అనేది అర్థం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ కి ETF కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇండెక్స్ ఫండ్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇండెక్స్ ఫండ్స్ కి ఎంతైతే మీకు ఎక్స్పెన్స్ రేషియో అవుతుందో దానికంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియోని ETF కి అవుతుంది. ETF లో కొన్ని అదర్ ఛార్జెస్ ఉంటాయి, STT అని అండ్ టర్న్ ఓవర్ ఫీజ్ అని, అది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు బై చేయాలనుకున్నా సెల్ చేయాలనుకున్నా లైక్ ఒక క్వాంటిటీ బై చేయాలనుకుంటే 0.21 paisa అవుతుంది కదా ETF రిలేటెడ్ గా, ఆ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఈవెన్ మీరు ఇండెక్స్ ఫండ్ లో కూడా ఇవి బేర్ చేయాల్సిందే. లైక్ ఇండెక్స్ ఫండ్ లో కూడా ఉంటున్న స్టాక్సే కదా, వాళ్ళు రీబ్యాలెన్స్ చేస్తున్నా కొంటున్నా అమ్ముతున్నా ఆ కాస్ట్ కూడా యూజర్స్ మీదే పడుతుంది, వాళ్ళేం బేర్ చేసుకోరు. ఎక్స్పెన్స్ రేషియో కాకుండా ఈ కాస్ట్ లో ఉన్నాయి ఇప్పటి వరకు. రీసెంట్ గా సెబీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నింటినీ కూడా ఎక్స్పెన్స్ రేషియోలో పెట్టాలని. సో ఓవరాల్ గా ఇండెక్స్ ఫండ్ తో పోలిస్తే నెట్ టు నెట్ బేసిస్ తో చూస్తే ఇండెక్స్ ఫండ్ తో పోలిస్తే ETF తక్కువ కాస్ట్ ని కలిగి ఉంటాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఇండెక్స్ ఫండ్ కి ETF కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో. సో ఇఫ్ ఎవరైనా డైవర్సిఫైడ్ గా నా ఇన్వెస్ట్మెంట్ ఉండాలని ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఇండెక్స్ ఫండ్స్ కంటే తక్కువ కాస్ట్ నాకు అవ్వాలనుకుంటూ అండ్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను బై చేసుకోగలగాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సెల్ చేసుకోగలగాలి, అది నా డీమ్యాట్ అకౌంట్ లోనే కనిపిస్తూ ఉండాలి, ఇలాంటి థీమ్ మీకు మైండ్ లో ఉంటే దెన్ మీకుంటున్న ఓన్లీ ఆప్షన్ ETF. మరి ఇండెక్స్ ఫండ్స్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? నాకు అలా నా కంటి ముందు పెరుగుతూ తగ్గుతూ ఉంటే నేను ఏదో టైంలో అమ్మేస్తాను, నా సైకాలజీ సరిగ్గా ఉండదు అండ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న పర్టికులర్ ఇండెక్స్ కి ETF లో లిక్విడిటీ లేదు, బికాస్ లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. నేను మీకు లిక్విడిటీ ఉన్న ETF ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలని ETF సెలెక్షన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అదే నేను మ్యూచువల్ ఫండ్ దగ్గర ఇండెక్స్ ఫండ్ లో కానీ ఆ పర్టికులర్ థీమ్ లో ఉంటున్న ఆ మ్యూచువల్ ఫండ్ లో నేను డబ్బులు పెడుతూ ఉంటే అక్కడ నాకు సెల్లర్ అవసరం లేదు, నాకు డబ్బులు కావాలని నేను మ్యూచువల్ ఫండ్ వాళ్ళని అడితే ఆ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నాకు డబ్బులు సెటిల్ చేస్తుంది. కానీ ఇక్కడ ETF లో మనకి ఎవరు సెటిల్ చేయరు, ఎక్స్చేంజ్ లోనే మనం బై చేసి సెల్ చేసుకుంటూ ఉండాలి. సో ఎక్స్చేంజ్ లో ప్రాపర్ గా సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు, మంచి లిక్విడిటీ ఉందనుకుంటే ఓకే, లేనప్పుడు దాని వాళ్ళు డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ కే వెళ్ళాలి. ఇప్పుడు ఒక మంచి ETF ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ETF ని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో, బికాస్ ఇండెక్స్ ఫండ్ కాదనుకుంటూ ETF లోకి ఎంటర్ అవుతున్న మెయిన్ పాయింట్ మెయిన్ థీమే అక్కడతో పోలిస్తే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో బాగా తక్కువ ఉంటుందని. ఎగ్జాంపుల్ యూజువల్ గా ఈ ఇండెక్స్ ఫండ్స్ లో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో తీసుకునేది ఎవరు, Nifty 50 రిలేటెడ్ గా UTI వాళ్ళ రిలేటెడ్ గా ఒకసారి ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందో చూద్దామా. నేను మీకు చాలా సార్లు ప్రీవియస్ గా కూడా చెప్పాను డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్, అందులోనే మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ లో. దీని రిలేటెడ్ గా మన ఎక్స్పెన్స్ రేషియో 0.2%, అదే సేమ్ ఆ ఇండెక్స్ ఫండ్ ఏ పని చేస్తుందో అదే పని చేస్తున్న నిఫ్టీ బీస్ 0.04% తీసుకుంటున్నారు. ఎంత డిఫరెన్స్ చూడండి, అక్కడ 0.2 ఇక్కడ 0.04, అక్కడ తీసుకునేది తక్కువ ఛార్జెసే బట్ దానికంటే చాలా చాలా సిగ్నిఫికెంట్ లోయర్ ఛార్జెస్ మనకి ETF లో తీసుకుంటారు. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే ETF లో లోయర్ కాస్ట్ ఉంటుందని ఒక మెయిన్ రీజన్ తోనే యాక్టివ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మరి మీరెందుకు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి ఎక్కువ సార్లు మాట్లాడారు. ఫ్రెండ్స్ నేను ETF తో కంపేర్ చేస్తే ఇండెక్స్ ఫండ్ పర్టికులర్ గా బిగినర్స్ కి ఎందుకు నేను కరెక్ట్ అనుకుంటా అంటే ETF లో ఇన్వెస్ట్ చేశారనుకోండి అది మీ డీమ్యాట్ అకౌంట్ లో ఉంటాయి, మరి మనం కామ్ గా ఉంటామా, డైలీ ఓపెన్ చేస్తాం
చేస్తాం, నిఫ్టీ పెరిగిందా ఇది కూడా పెరిగింది అనుకుంటాం. మళ్ళీ నిఫ్టీ పడింది అనుకోండి, కొంత పడిపోయింది అనుకోండి, వెంటనే ఇది కూడా పడిపోయింది, సో ఈసారి పెరగని అమ్మేద్దాం అనుకుని అసలు అమ్మేస్తారు. ఈసారి మళ్ళీ పడితే కొందాం అనుకుంటారు, అది పడదు, పెరుగుతూనే ఉంటది, ఎందుకులే అనే వదిలేస్తారు ఇంకా. సో ఒక డిసిప్లైన్ డిస్టర్బ్ అవుతుంది. ఈ చార్జెస్ చూసుకొని డిసిప్లైన్ ఎక్కడ పోగొట్టుకుంటారు, ఈటీఎఫ్ అని ఇన్వెస్ట్మెంట్స్ అంటే డిసిప్లైన్ ఇంపాక్ట్ అవుతుంది అని ఒక మెయిన్ రీజన్ తోనే నేను ఈటీఎఫ్ల గురించి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో హైలైట్ చేసి చెప్పలేదు. కానీ నేను ప్రాపర్ డిసిప్లైన్డ్ గా ఉంటాను, నాకు కాస్ట్ తగ్గాలి, నేను ఎటువంటి పరిస్థితిలో మార్కెట్ ఏం జరిగినా నేను పట్టించుకోను, నా డిసిప్లైన్ పీక్స్ లో ఉంటుంది అనుకుంటే దెన్ ఇండెక్స్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే ఈటీఎఫ్ లే బెటర్ అండ్ పర్టికులర్ గా లిక్విడిటీ ఉంటున్న ఈటీఎఫ్ ఇంకా బెటర్. సో మనం ఎలా మంచి ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలన్న దాంట్లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో. అది ఇండెక్స్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే తక్కువగా ఉండేటివి మనకి మోస్ట్లీ ఉంటుంటాయి అండ్ అందులో ఉంటున్న ఆ సేమ్ కేటగిరీలో ఉంటున్న ఇతర ఈటీఎఫ్ లో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందో చూసి ఏది తక్కువ ఉంటే అది తీసుకోవడమే బెటర్. బికాస్ వాళ్ళు ఏం డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళు ఓన్ నాలెడ్జ్ తో ఉంటున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయరు. ఏ ఇండెక్స్ కి సంబంధించిన ఈటీఎఫ్ అయినా ఆ ఇండెక్స్ కి సంబంధించిన స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ సెకండ్ ది ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. సో ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఒక పెద్ద సిగ్నిఫికెంట్ గా ఏముండదు, లైక్ ఒకదానికి ఒకలా ఇంకో దానికి సిగ్నిఫికెంట్ గా చేంజ్ ఉండదు. బట్ ఎస్, ఇది కూడా యూజువల్ గా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈవెన్ ఈటీఎఫ్ లో కానీ రోల్ ని ప్లే చేస్తుంది. ట్రాకింగ్ ఎర్రర్ అంటే నిఫ్టీ 50 లెట్స్ ఒక 1 ఇయర్ లో 10% పెరిగితే ఆ నిఫ్టీ 50 ట్రాక్ చేస్తున్న ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఎంత పెరిగింది. ఇది 10% పెరిగితే ఇవి 10% పెరగవు కదా, ఎందుకంటే వీటిలో కాస్ట్ ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఒక పార్ట్ ఉంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇది ఇంకొంత ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇది 10% పెరిగితే ఇది 9.8 లేదా 9.9 లేదా 9.7 ఎంత పెరిగింది అనేది మనం చూస్తాం. ఈ మధ్యలో ఎంత ఎర్రర్ ఉంది, ఇక్కడ 10% ఉంటే ఇక్కడ 9.8 అంటే 0.2% నిఫ్టీ మెయిన్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే ఇవి తక్కువ పెరిగాయి కాబట్టి అది ట్రాకింగ్ ఎర్రర్. సో ఆ ట్రాకింగ్ ఎర్రర్ ఒక్కొక్క ఈటీఎఫ్ కి ఒక్కొక్కలా ఉంటుంది. ఏ రెండు ఈటీఎఫ్ లైన ఏ రెండు మ్యూచువల్ ఫండ్స్ ని కంపేర్ చేస్తున్నా ట్రాకింగ్ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. యూజువల్ గా ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువగా ఇండెక్స్ ఫండ్స్ కే గమనిస్తూ ఉంటారు. మెయిన్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మన ఇండెక్స్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, ఎంత తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉంది, అది ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంటే మనకు అది బెటర్. సో ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియో, నెక్స్ట్ ట్రాకింగ్ ఎర్రర్ అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లిక్విడిటీ. ఒక మ్యూచువల్ ఫండ్ కొంటున్నప్పుడు లిక్విడిటీ అసలు ఇష్యూ కాదు. బికాస్ వన్స్ మన దగ్గర ఉన్న యూనిట్స్ ని సెల్ చేద్దాం అనుకుని సెల్ ఆర్డర్ మనం ప్లేస్ చేస్తే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ మనకు డబ్బులు ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనం సెల్ చేయాలనుకుంటే మన డిమాట్ అకౌంట్ ను ఓపెన్ చేసి, లెట్స్ నేను నిఫ్టీ బీస్ ని సెల్ చేయాలనుకుంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే బై చేసేదానికి అక్కడ పీపుల్ రెడీగానే ఉంటాయి కదా, నా సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎక్కువ లిక్విడిటీ ఉంటున్న ఈటీఎఫ్స్ లోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి నాకు ఎలా తెలుస్తుంది ఎక్కువ లిక్విడిటీ ఉందా లేదా అని? యూజువల్ గా మనం ఇందాక చూసిన మోస్ట్ ఆఫ్ ద ఈటీఎఫ్స్ అన్నింటిలో కూడా మంచి లిక్విడిటీ ఉంటుంది, మోస్ట్లీ బీస్ అని మీరు చూస్తున్న వాటిలో లిక్విడిటీ ఉంటుంది. లేదు ఏ వాటిలో ఇంకా ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది అని తెలుసుకోవడానికి ఎన్ఎస్ఏ యొక్క మెయిన్ వెబ్సైట్ కి రండి, అందులో మార్కెట్ డేటాలోకి రండి. అందులో ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ ఉందా అందులోకి రండి. దాంట్లో ఫస్ట్ ఈక్విటీ అండ్ స్టాక్స్, ఎస్ఎంఈ మార్కెట్, సోరెన్ గోల్డ్ బాండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయా అక్కడికి రండి. అక్కడికి వచ్చాక ఇవన్నీ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఈటీఎఫ్ అనమాట. అందులో ఇక్కడ వాల్యూమ్ అనే సెగ్మెంట్ ఉందా, ఈ వాల్యూమ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రీసెంట్ గా ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ అయ్యి ఎక్కువ లిక్విడిటీ ఉన్న ఈటీఎఫ్ ఏంటి అనేది కనిపిస్తుంది. ఫస్ట్ చూడండి ITBs, ఇదిగోండి ITBs లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంత 29.83. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ITBs లో చేయొచ్చు. ఇక్కడ ITBs ఉందా అండ్ నెక్స్ట్ ఏ ETFs లో ఎక్కువ లిక్విడిటీ ఉందనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. గోల్డ్ బీస్ కానీ లిక్విడ్ బీస్ కానీ మోస్ట్లీ బీస్ అని ఎక్కువ కనిపిస్తుంటే, అదే చెప్పాను నేను మీతో. బీస్ అని కనిపిస్తుంది అంటే నిపాన్ ఇండియా వాళ్ళకి సంబంధించిన ఓల్డ్, చాలా ఇప్పటి నుంచో స్టార్ట్ చేసింది కాబట్టి దాంట్లో ఇన్వెస్టర్స్ కి అవగాహన ఉంది, అందులో బై అండ్ సెల్ ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. అలా ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ETF ఏదైతే మీరు ఫైనలైజ్ చేసుకున్నారో డిపెండింగ్ అపాన్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ ట్రాకింగ్ ఎర్రర్, దాన్ని బట్టి మీరు ఆ ETF రిలేటెడ్ గా లిక్విడిటీ ఎలా ఉంటుందనేది చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ AUM ని కూడా చూస్తుంటారు, ఆ ETF లో ఎంత AUM ఎక్కువ ఉందని. AUM ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. మీరు ఏదైనా ఒక ETF ని మనీ కంట్రోల్లో సర్చ్ చేశారనుకోండి, మీకు ఎక్స్పెన్స్ రేషియో వస్తుంది, ఫండ్ సైజ్ వస్తుంది. సో ఫండ్ సైజ్ ఎంత పెద్దదైతే అంత మంచిది ETF. బికాస్ అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్, టైమ్ టు టైం వీళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. ఫస్ట్ వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఎంతైతే సైజ్ ఉంటుందో అంతే సైజ్ మెయింటైన్ అవుతుంటది ETF ది. కాబట్టి ఎంత పెద్దది ఉందంటే అంత మోస్ట్లీ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఫండ్ సైజ్ ఎంత పెద్దది ఉంటే, AUM ఎంత పెద్దదిగా ఉంటే ETF రిలేటెడ్ గా అంత మంచిది. సో ఒక సెక్టార్ కి సంబంధించిన ఆర్ ఒక ఇండెక్స్ కి సంబంధించిన వివిధ ETFలు మీకు కనిపిస్తుంటే ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్స్పెన్స్ రేషియో చూడండి, ఏది తక్కువ ఉంటే అది బెటర్, ట్రాకింగ్ ఎర్రర్ ఏది తక్కువ ఉంటే అది బెటర్, AUM ఆర్ ఫండ్ సైజ్ ఏది ఎక్కువ ఉంటే అది బెటర్, లిక్విడిటీ ఎందులో ఎక్కువ ఉంటే అది బెటర్, ఆర్ వాల్యూమ్స్ ఎందులో ఎక్కువ ఉంటే అది బెటర్. మీరు మార్కెట్ ట్రేడ్ అవుతున్న టైంలో అనుకోండి, మీరు ఆ రెండు ETFని ఇక్కడ యాడ్ చేయండి జీరోదా ఆర్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా యాడ్ చేయండి. యాడ్ చేసి జస్ట్ మీరు ఇక్కడ
వాటి వాల్యూమ్స్ చూసారనుకోండి, ఆ పర్టికులర్ డే రోజు ట్రేడ్ అయిన వాల్యూమ్స్ చూసారనుకోండి, ఆ పర్టికులర్ డేలోనే మీకు అర్థమైపోద్ది. రెండు ఈటీఎఫ్ని పక్క పక్కన పెట్టుకుని ఇందులో ఎంత వాల్యూమ్స్ ట్రేడ్ అయింది, ఇందులో ఎంత వాల్యూమ్స్ ట్రేడ్ అయిందని చూస్తేనే ఇన్వెస్టర్స్ ఎక్కువ ఏ ఈటీఎఫ్ దగ్గరికి వెళ్తున్నారనేది ఆ పాయింట్లో కూడా మీకు అర్థమైపోతుంది. సో వాల్యూమ్ ఎక్కువగా ఉందంటేనే మనం ఈటీఎఫ్ని టచ్ చేయాలి, బికాస్ ఇండియా ఇంకా గ్రోయింగ్ మార్కెట్ కాబట్టి ఈటీఎఫ్ల గురించి సరైన అవగాహన లేక ఇంకా మంచి మంచి వాల్యూమ్స్ రావట్లేదు. బట్ మెజారిటీ ఆఫ్ మేజర్ ఈటీఎఫ్లు మనం చూసిన ఈటీఎఫ్లు అన్నింటిలో కూడా మోస్ట్లీ వాల్యూమ్స్ బాగానే ఉంటాయి. బట్ మీరు ఏదైనా ఒక పర్టికులర్గా ఏదో ఒక కొత్త ఈటీఎఫ్ లాంచ్ అయింది లేకపోతే ఏదో కొత్తది కనిపిస్తుంది కదా అని వెళ్ళి దాన్ని ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటే మాత్రం అందులో నేను చెప్పిన ఫ్యాక్టర్స్ తో పాటు లిక్విడిటీ ఆర్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, బయర్స్ అండ్ సెల్లర్స్ బాగున్నారా లేదని చూసుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏం డిఫాల్ట్ అయిపోవు, లైక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అయిపోయి మనం మన డబ్బులంతా మోసపోయేదే ఉండదు ఇక్కడ. బట్ మనం సెల్ చేయాలనుకున్నా బై చేయాలనుకున్నా అవతల వ్యక్తి రెడీగా ఉన్నాడా లేదా, అంటే అందరికీ అవగాహన ఉన్న ఈటీఎఫ్ కాదా అని చెక్ చేసుకోవడానికి లిక్విడిటీ. ఇక్కడ మనం ట్రాప్ అయిపోవడం ఏం కాదు, ఎక్కువ మందికి అవగాహన ఉందనుకోండి ఆ ఈటీఎఫ్ దాన్ని బై చేయడానికి సెల్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తుంటారు. మనకి ఏదైనా ఒక పాయింట్ లో ఎగ్జిట్ అవ్వాలనుకున్నా అండ్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నా లిక్విడిటీ బాగుంటే ఈజీగా బయర్ అండ్ సెల్లర్ కి మధ్య గ్యాప్ అనేది తక్కువ ఉంటే మనం ఈజీగా బై అండ్ సెల్ చేయొచ్చు. అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఏ సెక్టార్ మీద పాజిటివ్ గా ఉన్నారు ఆ సెక్టార్ ప్లస్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేయండి. లైక్ ఫార్మా ఈటీఎఫ్, ఫార్మా బీస్ వచ్చాయా, ఐటీ ఈటీఎఫ్, ఐటీ బీస్ వచ్చిందా, బ్యాంక్ ఈటీఎఫ్, బ్యాంక్ బీస్ మీన్స్ నిపాన్ వాళ్ళకి సంబంధించింది వచ్చింది, ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ వచ్చింది, హెచ్డిఎఫ్సి వాళ్ళకి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈటీఎఫ్ వచ్చింది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఈటీఎఫ్లు వస్తాయి. ఇలా మీకు ఎప్పుడైతే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయో నేను ఇందాక మీకు చెప్పిన ఫ్యాక్టర్స్ ని పారామీటర్స్ ని కంపేర్ చేసుకుంటూ మీకు నచ్చిన ఈటీఎఫ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు బై చేయాలనుకుంటున్నప్పుడు జస్ట్ బై క్లిక్ చేసి మీరు ఎక్కడ బై చేయాలనుకుంటున్నారు, ఎన్ఎస్సీలోనా బీఎస్సీలోనా, ఎక్కడ మీకు తక్కువ ప్రైస్ వస్తుంది అవైలబిలిటీ లేకుండా అనేది ఒకసారి చూసుకోండి. అండ్ మోస్ట్లీ బీఎస్సీ కంటే ఎన్ఎస్సీలోనే మనకి లిక్విడిటీ బాగుంటుంది కాబట్టి చూసుకొని బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో కూడా గ్యాప్ తక్కువగానే ఉందని మీకు అర్థం అవుతుంటే బై ఆర్డర్ మీరు ప్లేస్ చేయొచ్చు. ప్రెసెంట్ మార్కెట్ క్లోజ్ లో ఉంది కాబట్టి ప్రెసెంట్ నేను బై చేయలేకపోతున్నా. అగైన్ ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు, కానీ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం డీమ్యాట్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి. ఆల్రెడీ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ వాడుతూ అందులో మంచిగానే మీకు సర్వీసెస్ ఉన్నాయనుకుంటే ఇంకొక డీమ్యాట్ అకౌంట్ అన్నెసరీగా ఓపెన్ చేయొద్దు. బట్ మీరు వాడుతున్న డీమ్యాట్ అకౌంట్ ఆ బ్రోకర్ మీకు మంచి సర్వీసెస్ ఇవ్వట్లేదు అనుకుంటున్నా, ఆర్ మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ లేకపోతున్నా, డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ కి వెళ్లి డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసే బదులు మన ఛానల్ నుంచి వస్తున్న ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా ఉంది, మన ఛానల్ కి ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు మన ఛానల్ కి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ ద్వారా అకౌంట్స్ ని ఓపెన్ చేస్తే మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇవే కాదు, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన మన ఛానల్ రిఫరల్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్లే బదులు మన ఛానల్ కి సంబంధించిన లింక్స్ ద్వారా వెళ్తే మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈటీఎఫ్ రిలేటెడ్ గా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు ఈటీఎఫ్ రిలేటెడ్ గా ఉన్న టూ ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మాట్లాడేస్తాను. ఫస్ట్ థింగ్, డివిడెండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మనం గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ లో మనకి డివిడెండ్స్ వాళ్ళు ఏమి ఇవ్వరు, అదే డివిడెండ్ ని మళ్ళీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలానే ఈటీఎఫ్ లో కూడా మనకి ఏదైతే డివిడెండ్ వస్తూ ఉంటుందో ఆ స్టాక్స్ పే చేస్తూ ఉంటాయో ఆ డివిడెండ్ కూడా అగైన్ మళ్ళీ ఈటీఎఫ్ లోనే మనకి ఇన్వెస్ట్ అయిపోతూ, సో డివిడెండ్స్ మనకి రావు ఇక్కడ. అండ్ రెండవది మనకు వచ్చే ప్రాఫిట్స్ పై ట్యాక్స్. స్టాక్స్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి ఎలాంటి టాక్సేషన్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లైక్ లెస్ దాన్ వన్ ఇయర్ లో మీరు సెల్ చేస్తే వచ్చిన గెయిన్స్ పై 15% కట్టాలి. అండ్ రెండవది ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఒక సంవత్సరానికి పైబడి మీరు హోల్డ్ చేస్తే వచ్చిన లాభం 100,000 పైగా ఎంత వచ్చి ఉంటుందో చూసుకొని దానిపై 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. అండ్ ఈటీఎఫ్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయగలిగే ఆప్షన్స్ అండ్ నేను పర్సనల్ గా ఏ ఆప్షన్స్ ఉన్నాయనుకుంటున్నా అనేది ఒకటి చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ ఈటీఎఫ్ లో ఒక ఫ్యూచర్ కి సంబంధించిన వాల్యూ ఎంతైతే ఉందో అంత మీరు కానీ హోల్డ్ చేస్తుంటే, మీన్స్ ఒక ఫ్యూచర్ వాల్యూ అంటే ఇప్పుడు ఒక ఫ్యూచర్ కొనాలంటే 1,00,000 అవుతుంది, అంటే 1,00,000 కి సంబంధించిన ఈటీఎఫ్ ని హోల్డ్ చేస్తుంటేనా అంటే కాదు, ఎంటైర్ ఫ్యూచర్ వాల్యూని హోల్డ్ చేస్తుంటే, లైక్ 18,563 దగ్గర ఉంది, 18,563 దగ్గర నిఫ్టీ ప్రెసెంట్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా నిఫ్టీ ప్రెసెంట్ అక్కడ ఉంది, మల్టిప్లైడ్ బై నిఫ్టీ లాట్ ఎంత, 9,28,150 రూపీస్ కి సంబంధించి కానీ మీరు ఈటీఎఫ్ ని కొనగలిగితే, అంత పెద్ద మొత్తానికి కానీ మీరు ఈటీఎఫ్ ని బై చేసుకుని ఉండగలిగితే, దెన్ అప్పుడు మీరు కవర్డ్ కాల్ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. నేను మీకు ఈ వీడియోలో చెప్పాను కదా, మనం ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ని కొని ఇంకా అది పెరుగుతుందా తగ్గుతుందా అక్కడే రేంజ్ బౌండ్ గా ఉంటుంటే నాకు డబ్బులు ఎలా అనుకుంటే, ఒకవేళ మనకి పెద్ద క్వాంటిటీలో ఈ స్టాక్స్ ఉన్నాయనుకున్నప్పుడు దీని నుంచి ఇంకొంత దూరంకి వెళ్ళి ఒక కాల్ ని సెల్ చేస్తాం, సో దట్ మనకి ఇది రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే మన కాల్ లో లాభం వస్తుంది. మరి పెరుగుతూ ఉంటే ఆ కాల్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయిపోయేంత వరకు కూడా మనకు నష్టం లేదు, కానీ ఆ కాల్ ఎక్కడైతే సెల్ చేసామో దాన్ని దాటి మనం కలెక్ట్ చేసిన ప్రీమియం ని కంటే దాటి వెళ్తుంటే మనకి ఎటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ లేనట్టు, ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు, బికాస్ దానికి తగ్గ క్వాంటిటీ మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. ఇది మొత్తం క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాను. సో కవర్డ్ కాల్ యూస్ చేసి నిఫ్టీ ఎంతైతే వాల్యూ ఉందో
కంప్లీట్ వాల్యూ, ఒక ఫ్యూచర్ వాల్యూని మీరు కంప్లీట్ గా కొనగలిగితే కవర్డ్ కాల్ స్ట్రాటజీ ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లు రెగ్యులర్ గా మీరు కాల్స్ ని సెల్ చేసి మనీని సంపాదించవచ్చు. రెండవది, నిఫ్టీ రిలేటెడ్ గా మీకు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఐడియా ఉంటే కాల్స్ పుట్స్ ఆర్ వివిధ వాటిల్లో ట్రేడ్ చేసేదానికంటే ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరకు వస్తుందో, ఇక్కడ సెల్ చేసేదేం లేదు, ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరకు వస్తుందో అక్కడ బై చేస్తాం. సో మళ్ళీ అగైన్ ఎప్పుడు మనకి రెసిస్టెన్స్ దగ్గరకు వెళ్తుందో అప్పుడు మనం సెల్ చేసి ఈ గెయిన్ ని మనం ప్రాఫిటబుల్ గా అవుతాం. ఇదేదో స్టాక్స్ లో చేయొచ్చు కదా, స్టాక్స్ లో కూడా మనం ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు కదా. ఇది ఎందుకు ఇక్కడ చేయాలంటే, ఒక స్టాక్ పడితే మళ్ళీ పెరగాలని రూల్ ఏం లేదు, కానీ ఒక ఇండెక్స్ పడితే ఖచ్చితంగా పెరుగుతుంది. నేను ఖచ్చితంగా వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, మీరు ఏ ఇండెక్స్ అయినా తీసుకోండి, స్టాక్స్ జీరో అయిపోయిన ఉంటాయి, స్టాక్స్ డీలిస్ట్ అయిపోయిన ఉంటాయి, ఏదైనా ఒక ఇండెక్స్ అలా భారీగా పడిపోతూ ఇక పైకి లేకుండా అసలు అలా పతనం అయిపోయిన ఇండెక్స్ ఒకటి ఉందా మన ఇండియాలో? నిఫ్టీ తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా, సెన్సెక్స్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, ఫార్మా తీసుకున్నా, ఇన్ఫ్రా తీసుకున్నా, మెటల్ తీసుకున్నా, రియాలిటీ తీసుకున్నా, ఆటో తీసుకున్నా, ఏ ఇండెక్స్ తీసుకుంటున్నా ఒక బేర్ ఫేజ్ ఉంటదేమో, కన్సిస్టెంట్ గా ఫాలో అవుతూ కన్సాలిడేట్ అవుతున్న ఫేజ్ ఉంటదేమో, ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ తీసుకున్నా పడుతుంటాయేమో, కానీ ఖచ్చితంగా పెరిగే టైం వాటికి వస్తుంది. సో కాబట్టి సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు బై చేసి, అప్ సైడ్ కి వచ్చి మనకి రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, ఆర్ మనకు 20%, 30%, 40% రిటర్న్స్ వస్తున్నప్పుడు ఎగ్జిట్ కూడా మన ఈటీఎఫ్ లో అవ్వచ్చు. ఇది మనకు ఒక ఆప్షన్ ఉంది, బికాస్ ఎట్ ఎనీ పాయింట్ మీకు ఏదో ఒక సెక్టర్ ఫాలో అవుతూనే ఉంటుంది, ఏదో ఒక సెక్టర్ ర్యాలీ అవుతూనే ఉంటుంది. ఫాలో అవుతున్న సెక్టర్స్ లో ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వస్తుంది, దాన్ని ట్రాక్ చేయగలరు మీరు అనుకుంటే, ఆ సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు వాటిని యాడ్ చేసుకుని స్లోగా బిల్డ్ చేసుకుంటూ, ఫాలో అవుతున్నప్పుడు స్లోగా వాటిని యాడ్ చేసుకుంటూ, అగైన్ ఫేజ్ ఎప్పుడైతే రివర్సల్ తీసుకుంటుందో ఆ టైమ్స్ లో మనం సెల్ చేసుకోవడం కారణంగా కూడా గుడ్ ఎర్నింగ్స్ మనం ఈటీఎఫ్ నుంచి సంపాదించవచ్చు. ఇది నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను అండ్ ఇప్పుడు అగైన్ కూడా చెప్తున్నాను, మార్కెట్ ఫాల్ అయినప్పుడు స్టాక్స్ లో ఏదైనా పర్టికులర్ స్టాక్ మనం సెలెక్ట్ చేసిన దానికి అన్సర్టనిటీ వచ్చి అది అలానే ఉండిపోతుందేమో, అది ఇంకా ఫాలో అవుతుందేమో, కానీ ఇండెక్స్ ఎంత ఫాలో అవుతుంటే మనకి అంత ఆపర్చునిటీ. నిఫ్టీ ఇక్కడ ఉంటున్న దగ్గర నుంచి ఒక 10% ఫాలో అయితే మనం భయపడే అమ్మేయాల్సిన టైం కాదు, అది యాడ్ చేసుకోవాల్సిన టైం. 20%, 30%, 40% ఫాలో అవుతున్నా భయపడాల్సిన పని లేదు, బికాస్ మీరు స్టాక్ మార్కెట్ ని మైండ్ లోంచి తీసేయండి. స్టాక్ మార్కెట్ లో ఏమో డబ్బులు జీరో అయిపోతాయి అంటుంటారు కదా, అనే భయాన్ని ఫస్ట్ తీసేయండి, అది పక్కన ఉంచండి. మీరు మీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సింపుల్ గా మీరు ఇండియా పై ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇండియా గ్రోత్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అన్లెస్ మన ఇండియా మీకు ఇంకా ఎదగదు, ఇండియా వెనక పడుతుంది అనే ఒక భయం ఉంటే తప్పించి, ఇండియా ఎదుగుతుంది, ఇండియా ఇక్కడ నుంచి గ్రో అవుతుంది, ఎమర్జింగ్ ఎకానమీ ఇంకా మల్టీఫోల్డ్ లో గ్రో అవుతుందని ఏమాత్రం నమ్మకం ఉన్నా, అందులో ఉంటే ఏదైనా పర్టికులర్ స్టాక్ జీరో అవుతుందేమో, ఇండెక్స్ జీరో, ఆ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తున్న ఇండెక్స్ ఫండ్స్ అండ్ ETF జీరో అవ్వవు. కాబట్టి ఇవి ఎప్పుడెప్పుడు 5-5% ఫాలో అవుతున్నా కొంత మొత్తంలో మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అగైన్ రివర్సల్ అవుతున్నప్పుడు 10, 20 and 30% రిటర్న్స్ లో కూడా మళ్ళీ మనం దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ వైరస్ వచ్చిన టైంలో భారీ పతనం స్టాక్ మార్కెట్ లో, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, ఇక కుదేలైన స్టాక్ మార్కెట్లు ఇలాంటివి మీరు వినుంటారు. అక్కడి నుంచి ఓవర్ ద పీరియడ్ ఆకాశానికి తాకిన స్టాక్ మార్కెట్లు, భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లకు కోట్ల సంపదను తీసుకొచ్చిన స్టాక్ మార్కెట్లు అని కూడా వినుంటారు. మార్కెట్ పడింది మీరు వింటారు, మార్కెట్ పెరిగేది మీరు వింటారు. అలా పెరిగింది అన్నప్పుడు ఎక్సైట్మెంట్ తో కొని, పడింది అన్నప్పుడు అమ్మేసే వాళ్ళు మార్కెట్ లో లూజ్ అవుతూనే ఉంటారు. పడ్డప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో ఆల్ టైమ్ హైస్ కి హిట్ అయింది మార్కెట్ అనేది మనం వింటామనే ఒక నమ్మకంతో పడ్డప్పుడు ధైర్యంగా ఎస్ ఇంకా పడని, అది ఇంకొక ఆపర్చునిటీ, ఇంకా పడని ఇంకొక ఆపర్చునిటీ అని మార్కెట్ ఒక వాల్యూ, పర్టికులర్ గా ఇండెక్స్ ఫండ్స్ అండ్ ETFs ఒక వాల్యూ తెలిసిన వాళ్ళు పడ్డప్పుడు మంచి ప్రైస్ లో యావరేజ్ చేసుకుని లోయర్ ప్రైస్ లో తీసుకుంటున్న వాళ్ళకి మార్కెట్ వన్స్ పెరగడం స్టార్ట్ చేశాక హ్యూజ్ వెల్త్ ని క్రియేట్ చేసేది. పడుతున్నప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అండ్ నేను సెల్ చేయకూడదు నా ఇన్వెస్ట్మెంట్స్ అని హోల్డ్ చేసిన ధైర్యమే దానికి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. సో ETF ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇండెక్స్ లైక్ ఫార్మా, ఐటీ, ఏదైనా ఒక ఇండెక్స్ బాగా పడిపోయింది, 20-30% కరెక్ట్ అయింది, అప్పుడు ఎంటర్ అవ్వండి. మీరు ఎంటర్ అయ్యాక 5-5% ఇంకా ఫాలో అవుతుంటే యాడ్ చేసుకోండి. ఆ ఫాల్ ఒక దగ్గర అరెస్ట్ అయ్యి సడన్ గా ఒకసారి ఎటువంటి న్యూస్ లేకుండా అనేది రికవర్ అయిపోతుంది. ఆ టైంలో మనకి 20-30% రిటర్న్స్ ఇమీడియట్ గా క్రియేట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. లేదు అలా నేను ఒక పర్టికులర్ సెక్టర్ కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ కాదు అనుకున్నా, మెయిన్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వాటిల్లో 20-30% ఫాలో అయ్యాక ఎంటర్ అవ్వాల్సిన నీడ్ లేదు. 5% ఫాల్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆర్ అనదర్ టైం 5% ఫాల్ వస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం, బికాస్ ఎట్ ఎనీ పాయింట్ ఒక 20% కరెక్ట్ అవ్వడం నిఫ్టీ సెన్సెక్స్ చాలా 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 కష్టం. మార్కెట్ కండిషన్స్ చాలా రేర్ గా వస్తుంటాయి, బట్ రెగ్యులర్ గా మీరు మార్కెట్ కొంచెం ఫాలో అయితే లోయర్ లో యాడ్ చేసుకుని మళ్ళీ పైకి వచ్చినప్పుడు సెల్ చేసి, ఇలా ఫాలో అవుతున్నప్పుడు బై చేస్తూ, పైకి వచ్చినప్పుడు సెల్ చేస్తూ రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే 5% ఫాలో అవుతున్నప్పుడు బై చేసుకోవడం, అగైన్ మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మనకి మంచి గెయిన్స్ వచ్చాయి, మొత్తం ఫాల్ అంతా కవర్ అయిపోయి మళ్ళీ మార్కెట్ బాగా పెరిగిపోతుంది అన్నప్పుడు సెల్ చేసుకుంటూ మార్కెట్ నుంచి మనం టైం టు టైం రెగ్యులర్ ఇన్కమ్ ని త్రూ ETF ఇండెక్స్ ఫండ్స్ అయితే మనం ఎంత కావాలి అండ్ ఓపెన్ మార్కెట్ లో ఇలా లైవ్ లో బై చేయడం సెల్ చేయడం కుదరదు కాబట్టి ఈ థీమ్ ని మనం ETF లో ఫాలో అవుతూ కూడా రెగ్యులర్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక స్టాక్ పడిపోతున్నప్పుడు యావరేజ్ డౌన్ చేయడం తప్పు, కానీ లైక్ 100 లో ఉన్న స్టాక్ 80 వచ్చింది, అమ్మో తక్కువ దొరుకుతుంది అని కొన్ని కొనుక్కుంటే అది 40 వెళ్తుంది, 50 వెళ్తుంది, 20 వెళ్తుంది, 0 కూడా వెళ్తుంది, తీసేస్తారు మార్కెట్ నుంచి. కానీ ఇండెక్స్ అలా కాదు కదా, ఇండెక్స్ 100 లో ఉన్నది, మీరు కొంటున్న ETF ఒక వాల్యూ 100
100 లో ఉన్నది కాస్త. లెట్స్ ఎగ్జాంపుల్ బీస్ అనుకుందాం, నిఫ్టీ బీస్ 204 లో ఉంది, 180 కి వచ్చింది కొన్నారు, 160 కి వచ్చింది కొన్నారు, 140 కొన్నారు, 120 కొన్నారు. మనం భయపడిపోవాల్సిన నీడ్ లేదు, మీన్స్ ఇంకెప్పుడు పెరుగుతుందిలే 200 కని. వన్స్ అక్కడ నిఫ్టీ ఆల్ టైమ్ హై ని టచ్ చేసిన ఆర్ మనం కొంటున్న పాయింట్ ఫస్ట్ కొంటున్న పాయింట్ లో ఎంతకైతే నిఫ్టీ వచ్చినా ఆ పాయింట్ కి వస్తే చాలు, మనం కొన్నది మళ్ళీ మన ప్రైస్ కి వచ్చేస్తుంది, మెయిన్ ప్రైస్ కి వస్తుంది. మళ్ళీ ఇంకా మనం కింద పడుతుంటే కొనుంటాం కాబట్టి మనం ఇంకా లోయర్ ప్రైస్ అయింటది, ఇంకా మనకి మంచి ప్రాఫిట్. ప్రీవియస్ గా ఫాలో అవ్వకముందు ఎక్కడికి వస్తే అక్కడికి నిఫ్టీ మనకి మంచి లాభం వచ్చి ఉంటుంది. సో స్టాక్స్ వస్తాయో రావో తెలియదు మనకి పైకి, కానీ నిఫ్టీ రావాల్సిందే. ఎందుకు? ఆ నిఫ్టీలో ఉంటున్న స్టాక్స్ టాప్ 50 కంపెనీస్, ఇండియాకి సంబంధించిన 50 కంపెనీస్, ఆ ప్రతి ఇండెక్స్ కు సంబంధించిన స్టాక్, ఆ ఇండెక్స్ లో ఉంటున్న టాప్ కంపెనీస్. మరి ఇండియా గ్రోత్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియాలో ఉంటున్న కంపెనీస్ ఒక గ్రోత్ ఏ కదా. కాబట్టి స్టాక్స్ లో యావరేజ్ డౌన్ చేయడం తప్పేమో, బట్ ఇండెక్స్ లో యావరేజ్ డౌన్ చేయడం తప్పు కాదు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ నుంచి వస్తున్న ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ మన ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే, చెప్పాను కదా మన ఛానల్ రిలేటెడ్ గా ఉంటున్న డీమాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రిఫరల్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంటాయి. మీరు డైరెక్ట్ గా వెబ్సైట్స్ కి వెళ్లి వాటిని తీసుకునే బదులు మన ఛానల్ ద్వారా ఉంటున్న రిఫరల్ లింక్స్ ని యూజ్ చేస్తే మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.